Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లోకేష్ పిల్లి మొగ్గలు ప్రేక్షక పాత్రలో పవన్ అండ్ కో. ప్రస్తుతం ఏపీలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య జరిగే చర్చ కూటమి ఇచ్చిన హామీల గురించి అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు కూటమి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలనే చెప్పాలి. ఈ క్రమంలో హామీల విషయంలో చంద్రబాబును పూర్తిగా నమ్మలేకపోయినా పక్కన పవన్ ఉన్నాడనే నమ్మకం కూటమి గెలుపులో కీలక భూమిక పోషించింది. ఇటీవల శాసనమండలిలో మాట్లాడిన లోకేష్, తల్లిక వందనం పథకంపై సమగ్ర చర్చ జరగాలి, రోడ్ మ్యాపులు గట్రా వేయాలి, సంఘాలతో చర్చించాలి వంటి కబుర్లు చెప్పుకొచ్చి చివర్లో ఈ ఏడాదికి తల్లిక వందనం లేదు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేసేలా ప్రణాళిక రచిద్దాం అని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసెంబ్లీలో చంద్రబాబు జగన్ కంటే తమ హయాంలో అమ్మిన బీరు కేసులు, క్వార్టర్ బాటిళ్లు చాలా ఎక్కువంటూ ఆ లెక్కలు వెంటనే రప్పించుకోగలిగారు. కానీ ఏపీలో ఉన్న తల్లులు పిల్లల లిస్టు మాత్రం తీయలేకపోతున్నట్లున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్లు పెంచి అందించడం మినహా మరో సంక్షేమ హామీని ఇప్పటి వరకు చంద్రబాబు అండ్కో అమలు చేయలేదనే చెప్పాలి. ఇక మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల అంశంపై మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కారే తప్ప వెంటనే అమలు చేస్తామనే బలమైన మాటలు మాట్లాడలేదు. ఇక రైతు భరోసా 20,000 రూపాయలు హామీపైన మాట్లాడిన అచ్చెన్నాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూస్తామని అన్నారు. డేట్ మాత్రం చెప్పలేదు. ఇలా వరుసగా సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలలో హామీలు ఇచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరిచిన నేతలు అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం అసెంబ్లీలో నీళ్లు నములుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఓ వర్గం మీడియా కవర్ చేయాలని చూసినా కూటమి నేతల పెర్ఫార్మెన్స్ను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే విషయం చంద్రబాబు అండ్కో లైట్ తీసుకుంటున్నారు. గతంలో జగన్ సీఎం అయ్యేసరికి ఉన్న రాష్ట్ర బడ్జెట్ 100 కోట్లే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే పథకాలను అమలు చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసి మరీ అమలు చేసిన పరిస్థితి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా పథకాల గురించి ఏ విషయమూ స్పష్టత రావడం లేదు. తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందంటున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయల ఊసే లేదు, నిరుద్యోగ భృతి 3000 మాట లేదు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం టాపిక్కే అతడం లేదు, వీటిపై ప్రశ్నిస్తాడనుకున్న పవన్ నోరెత్తడం లేదు, చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటున్నారు. వాస్తవానికి ఏపీలో ఖజానా ఖాళీగా ఉందనేది చంద్రబాబు ఎన్నికల ప్రచార అస్త్రాల్లో ఒకటి. అంటే ఖజానా ఖాళీ అనే విషయం అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. తెలిసి కూడా చంద్రబాబు ఏపీ ప్రజలను ఏమార్చారు. జగన్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించారు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని అలవిగాని హామీలు ఇవ్వలేనని నిజాయితీగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను నిశితంగా వివరించారు. అదే జగన్కు శాపమైనట్లుంది. ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు భరోసా అని ప్రకటించారు. ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా 1-2 హామీలను తెచ్చుకున్నారు. దీంతో జగన్కి బలంగా ఉన్న గ్రామీణ ప్రాంత ఓటర్ అటు ఆశపడ్డాడు. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న పథకాలకు టెర్మ్స్ పెడుతుంటే కొడుకు కండిషన్స్ పెడుతూ కాలయాపన ప్రక్రియకు తెరలేపారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రేక్షక పాత్ర వహిస్తూ అసెంబ్లీలో నవ్వుతూ గడిపేస్తున్నారు. జనం ఇవేమీ గమనించడం లేదనే భ్రమలో ఉన్నట్లున్నారు. ఏది ఏమైనా ఇది చంద్రబాబు పవన్ కలిసి ఏపీ ప్రజలకు పొడిచిన వెన్నుపోటే, చరిత్ర మరచిపోని పోటే.